జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం జిల్లాలో గ్రీన్ డే నిర్వహించడం జరుగుతోందని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ తెలిపారు. గ్రీన్ డే సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో హరిత హారంలో భాగంగా నాటిన మొక్కలకు ఆయన నీరు అందించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై హరిత హారంలో భాగంగా మొక్కలను నీరు అందించాలని, వాటిని సంరక్షించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కూడా భాగస్వాములు కావాలని కోరారు. చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రీన్ డే ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుందని, నాటిన మొక్కలను సంరక్షించే విధంగా మొక్కలకు నీరు అందించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం వెంకటస్వామి, గవలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఏ మెదక్. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఈ శుక్రవారం ఏదైతే ఉందో హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పట్టే వారం ఇది. సో జిల్లా వ్యాప్తంగా కూడా గ్రీన్ ఫ్రైడే ఏదైతే ఉందో వాటరింగ్ అనేది చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కార్యాలయ సముదాయ భవనం ముందర వాటరింగ్ కార్యక్రమంలో ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు మరియు మా టీఏలు అందరూ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈరోజు ప్రతి శుక్రవారం మన హరితహారంలో నాటిన మొక్కలకు నీరు అనేది గ్రీన్ ఫ్రైడే చేయాలనేది కలెక్టర్ గారు ఉత్తర్వు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జిల్లాలోని అందరూ కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎంపీడీఓలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ యొక్క హరితహారంలో నాటిన మొక్కలకు వాటరింగ్ చేయవలసిందిగా కోరుతున్నారు.